పాడైపోయిన ఈ ప్రపంచ వేదికపై యేసుక్రీస్తు సృష్టించిన సరికొత్త ప్రపంచం. ఆయన భూమి మీదకొచ్చి ఏమి నేర్పాడో తెలుసా? ఏమి నేర్పాడో తెలుసా నీకు? ఈ ప్రపంచానికి ఏమి నేర్పాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవండి. ప్రపంచానికి ఏమి నేర్పాడో ఆయన? మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి నీ పొరుగు వాణిని ప్రేమించి. ప్రపంచం అంతా అప్పటి వరకు చెప్పుకుంటున్న మాటలు ఏంటంటే, నీ పొరుగు వాణ్ణి ప్రేమించు, నీ శత్రువును తొరముట్టించు, శత్రు శేషం మిగలకూడదు. నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని వచ్చాను నేను. నేను మీతో ఏం చెప్తున్నాను వినండి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు, నిజంగా ఆయన కుమారులని మీరు అనిపించుకోవాలంటే శత్రువులను ప్రేమించండి. మొట్టమొదటిసారి ప్రపంచంలో శత్రువును ప్రేమించమని చెప్పిన మా ఆయన, ఆ మాట ఆయనదే. మొట్టమొదటి చెప్పింది ఆయనే, చెట్ట చివరిగా చెప్పింది ఆయన. ఆయన ముందు ఎవడు చెప్పలేదు, ఆయన తర్వాత ఎవడు చెప్పలేదు. శత్రువును ప్రేమించమన్న మాట బైబిల్లో తప్ప ఏ గ్రంథంలో కనపడదు. కావాలంటే చూసుకోండి, ఛాలెంజ్ ఇది, ఛాలెంజ్. క్షమించడం నేర్పడండి, ప్రేమ నేర్పడండి, శత్రువును ప్రేమించడం నేర్పడండి. ఆయనే ఆ ప్రేమ నేర్పకపోయండి, ప్రపంచంలో ఏ దేశంలో మనిషి అన్నవాడు మిగిలేవాడు కాదండి. కక్షలతో, కార్పణ్యాలతో, పగలతో, ప్రతీకారాలతో నరుక్కు చచ్చి శ్మశానాలుగా మారేవాళ్ళు. ఆయన బోధ చూశారు ఎలా ఉందో. శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను గుడి చెంప మీద కొట్టు వారి వైపునకు, నీ ఎడమ చెంప త్రిప్పు దుష్టుని ఎదిరించుకు. నీ తండ్రి ఒకసారి చూడు, చెడ్డవారి మీద, మంచివారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షమును కురిపించు.